విశాఖపట్నంకి వచ్చేసరికి వికేంద్రీకరణ అంటే విజయసాయిరెడ్డి కేంద్రీకరణగా మారిపోయిన సందర్భాన్ని ఈ రోజు మనం కూడా గుర్తు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు విజయసాయిరెడ్డి 3.5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర లీడర్లందరికీ చేత కాదని ఈ చేత కాని వాళ్ళందరికీ కూడా ఒక లీడర్ రావాలని ఎక్కడో నెల్లూరు నుంచి ఒక రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి పెత్తనం సాగిస్తున్నారంటే ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా ఇళ్లలో కూర్చొని సిగ్గుపడాలి ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా ఎస్ నేను గర్వంగా చెప్తున్నా 2014 లో నేను అధిక మేమందరం కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఎమ్మెల్యేలుగా నెగ్గిన తర్వాత ఉత్తరాంధ్రలోని చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఏ ఒక్క మనిషి కూడా ఇక్కడికి వచ్చి పెత్తనం చేయలే మా విశాఖపట్నం జిల్లాలో పెత్తనం చేసింది కానీ విశాఖపట్నం అభివృద్ధి గురించి కాంక్షించింది కానీ విశాఖపట్నం ప్రజల గురించి అండగా నిలబడింది కానీ అయ్యన్న పాత్రి గారు ఉంటే అదేవిధంగా విజయనగరంలో అశోక్ గజపతి రాజు గారు అదేవిధంగా మనకి శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గారు లాంటి మంత్రులతోనే అభివృద్ధి అనేది సాధ్యపడితే ఈ రోజు దాచుకోవడానికి దోచుకోవడానికి విశాఖపట్నం నిలువున నట్టేట ముంచడానికి ఈ రోజు విజయసాయిరెడ్డి ఇక్కడ కూర్చొని కేంద్రీకరణ చేసి వికేంద్రీకరణ అని మాయ మాటలు చెప్పే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఇందాక పెద్దలు అన్నట్టుగా వికేంద్రీకరణ అన్న బిల్లుని వైఎస్ఆర్సీపీ నాయకులే అసెంబ్లీ సాక్షిగా రీబ్యాక్ తీసుకున్నారు. ఈ రోజుకి కూడా ఒక చట్టం లేదు, ఏదో సామెత చెప్పినట్టుంది, పెళ్లి లేదు, ఏదో గర్భం లేదు, కానీ పుట్టబోయే బిడ్డకి సుబ్రహ్మణ్యం ఏదో పేరు పెట్టారట వీళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే వికేంద్రీకరణ బిల్లు లేదు, వికేంద్రీకరణ చట్టం లేదు, వీళ్ళు రాజధాని తీసుకొచ్చేస్తారని చెప్పి గర్జన అని చెప్పి మాట్లాడితే ఈ గర్జనకి వెళ్ళిన వాళ్ళకైనా సిగ్గుందా అని అడుగుతున్నా. విషయం ఏంటంటే ఈ గర్జన ఎవరు పెట్టాలంటే ఈ విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నంలో ముఖ్యంగా విశాఖపట్నంలో భూములు కోల్పోయిన వాళ్ళందరూ కూడా గర్జన అని పెడితే ఈరోజు బీచ్ రోడ్డే కాదు విశాఖపట్నం మొత్తం నిండిపోయి అదే దోపిడీదారుల చేతుల్లో నాశనం అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వస్తారు. వాళ్ళు పెట్టాలి గర్జన. ఈరోజు విశాఖపట్నం నిలువున నెట్టేట ముంచేసి విశాఖపట్నంనే కాదు ఉత్తరాంధ్రనే నెట్టేట ముంచేసి ఈరోజు గర్జనల కింద వస్తున్నారు.